ఈరోజు మన విజయవాడను చూస్తా ఉంటే సామాజిక చైతన్యాల వాడగా ఈరోజు విజయవాడ కనిపిస్తా ఉంది. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మహావిగ్రహం, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మొత్తం దళిత జాతికి, బహుజనులకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు. ఈ వేదికపై నుంచి ఈ మహావిగ్రహం, ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం 1000 సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, 1000 సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు, ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో పెత్తందారి తనం మీద, అంటరాని తనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద, ఆ దుర్మార్గాల మీద
అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. విజయవాడలో అది కూడా స్వాతంత్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో, అది కూడా 75వ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందర మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాశుగ్రహం, మహాశిల్పం. ఈ విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా, ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు. ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కూడా ఎప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు. తమ గొంతు ఉప్పు లేని దళిత వర్గాలకు, అల్పసంఖ్యాకులకు, వాయిస్లెస్ పీపుల్కు, అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని, వారికి రిజర్వేషన్ను కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనా పాక్ట్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు. ఈరోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా, అల్పసంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు. ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అనగానే వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, అండనిస్తుంది, ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది. చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా, వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు. ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచినీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న ఆ కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట. ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట. ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటను ఒకసారి వింటే బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి. ఒక్కొక్కసారి జరుగుతూ ఉన్న ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలు ఇవి. అలాంటి అంటరానితనాన్ని తాను స్వయంగా అనుభవించి
దాని మీద ఒక తిరుగుబాటును, ఓ విప్లవాన్ని, ఓ స్వాతంత్ర పోరాటాన్ని, వీటి అన్నిటినీ కూడా ఉమ్మడిగా చూస్తే, ఉమ్మడి చేస్తే ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు. అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, 77 సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికీ ఉన్నాయి. అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరాని తనం కాదు. అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులున్న పిల్లలకు, డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి, పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరి తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే. ఈరోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు. ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా, అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట. నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు, ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట. నిజంగా ఇలా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అని అంటే, నిజమేమిటో అంటే, అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో. ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో, 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరాని తనాన్ని, అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు, చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అని అంటే, ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట. పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారుగానే ఉండిపోవాలట, తమకు సేవకులుగా ఉండిపోవాలట, చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట, తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే. పేదలు ఏ హాస్పిటల్లోకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటళ్లలో, ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటళ్లన్నీ కూడా నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌరసేవ కావాలన్నా కూడా,
ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే. ఆహువా తాతలకు పెన్షన్ కావాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలల్లో నిలబడి చివరికి ఆ క్యూలల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే. ఈ అంటరాని తనంలో పేదల మీద పెత్తందారి భావజాలంలో ఇవన్నీ కూడా బాగాలి. ఎస్సీల అసైన్డ్ భూములు, ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్మాల అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. రూపం మార్చుకున్న అంటరానితనం అంటే మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనారిటీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్ళి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడనివి చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని, ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్న ఈ అంటరానితనం మీద ఈ 56 నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది. ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి 125 అడుగుల మహావిగ్రహం అంటే 206 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తరతరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి, ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడు, ప్రతి పాప కూడా
ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం, అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజాలం, ఇలాంటి భావజాలం మన పెత్తందారులకు మాత్రం నచ్చదు. పెత్తందారులు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై ఉంటుంది అనుకుంటా ఉన్నాను. ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు. దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు, అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశాన కూడా ఏనాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం, బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి, పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్క చెల్లెమ్మలు బాగుండాలి, ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా, దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది? పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, ఓ విద్యా దీవెన ఇవ్వాలని, ఓ వసతి దీవెన ఇవ్వాలని, ఓ గోరు ముద్ద ఇవ్వాలని, ఓ విద్యా కానుక ఇవ్వాలని, ఓ ట్యాబ్లెట్ ఇవ్వాలని, ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని, మన గవర్నమెంట్ బడులలో మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని, ఐఎఫ్పీలను ఏర్పాటు చేయాలని, నాడు నేడుతో మన చదువులు మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ ఇటువంటి పెత్తందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆప్ కావాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ తేవాలని, ఒక 0 వడ్డీ ఇవ్వాలని, ఒక చేయూత ఇవ్వాలని, అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు మన రైతన్నలకు పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని, వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందరే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నాయకులకు పేదలకు వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని, ఇవ్వాలని, ఓ ఆరోగ్య ఆసరాతో ఆదుకోవాలని, ఓ 104 ఒక 108 ఫోన్ కొడితే చాలు కుయ్ 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 అంటూ
ఆ పేదవాడు ముంగిటికి వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని, గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ రావాలని, ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని హాస్పిటల్లన్నీ కూడా రూపురేఖలు మారాలని, ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా 53,000 మంది డాక్టర్లను నర్సులను హాస్పిటల్లో రిక్రూట్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని వ్యవస్థను తేవాలని, గ్రామ స్థాయిలోనే ఓ వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రావాలని, గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలని, గ్రామ స్థాయిలోనే ఓ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు తేవాలని, ఓ వివక్ష లేని, ఓ లంచాలు లేని వ్యవస్థ ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి ఉండాలి, తేవాలి అని ఆ పెత్తందారి నాయకులకు, ఆ పెత్తందారి పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా. ఈ పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ 50% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వాళ్ళకు 50% పదవులు వాళ్ళకే ఇవ్వాలని ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం తీసుకొని రావాలి అని వాళ్ళకు ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మంత్రి మండలిలో మీ బిడ్డ మంత్రి మండలిలో ఏకంగా 4 డిప్యూటీ సీఎం పదవులు నా అంటూ నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు మనమిస్తే మంత్రి మండలిలో ఏకంగా 68% మంత్రి పదవులు నా అంటూ నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు మనమిస్తే సామాజిక పరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 56 నెలల్లో అడుగులు పడ్డాయి. ఏకకాలంలో శాసనసభ స్పీకర్గా ఒక బీసీ, ఏకకాలంలో శాసనసభ మండలి చైర్మన్గా ఒక ఎస్సీ, శాసనసభ శాసన మండలి డెప్యూటీ చైర్పర్సన్గా ఒక మైనారిటీ అక్కకు పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనందరి ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో 4 నా వాళ్ళు అనుకుంటా ఉన్నా, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మన పార్టీ మండలిలో 43 మంది సభ్యులు మన పార్టీలో ఉంటే అందులో 43 మందిలో 29 మంది నా నేను పిలుచుకుంటా ఉన్నా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెమ్ములేని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో 13 ZP చైర్మన్ పదవులుంటే, రాష్ట్రంలో 13 ZP చైర్మన్ పదవులుంటే అందులో 9 నా నేను పిలుచుకుంటా ఉన్నా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెమ్ములేని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో 12 నా అని నేను పిలుచుకుంటా ఉన్నా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు మేయర్ పదవుల్లో వాళ్ళే కనిపిస్తా ఉన్నారు అని అంటే 87 మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్రంలో, అందులో 84 మీ బిడ్డ మీ అందరి ఆశస్సులు దేవుడు దయతో గెలిచాడు. ఆ 84 నీ బిడ్డ గెలుచుకుంటే అందులో నా అని పిలుచుకుంటూ ఏకంగా ఆ 84
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు ఇవాళ కనిపిస్తూ ఉన్నారు. 196 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే అందులో 117 ఏకంగా నా అని చెప్పి నేను పిలుచుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలే ఉన్నారు. 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉంటే అందులో 79 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఆప్యాయంగా నేను పిలుచుకునే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలే ఇవాళ అక్కడ కనిపిస్తూ ఉన్నారు. మొత్తంగా రాజకీయ నియామకాలు పదవుల్లో సగానికి పైగా ఎవరున్నారో తెలుసా? నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈరోజు. నా అక్క చెల్లెమ్మలు ఇవాళ ఆ పదవుల్లో ఉన్నారు అని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 56 నెలల కాలంలో ఏకంగా 210,000 పైసలకు గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ ప్రభుత్వం ఇస్తే, ఈ 210,000 గవర్నమెంట్ ఉద్యోగాలలో ఏకంగా 80% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే వేదిక పై నుంచి. ఈరోజు ఈ పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, వారి కోసం నవరత్నాల పాలన అందించాలని కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వా తాత వరకు అందరి పట్ల ప్రేమ మమకారం చూపాలని వీళ్ళకి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలనలో ఈ 56 నెలల కాలంలో 247,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డను బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మరి రాష్ట్రాన్ని దోచుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో పదవులు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్న ఈ పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు ఏ రోజైనా కూడా ఇలాంటి వాళ్లకు ఇలా బటన్ నొక్కడం, ఇలా బటన్ నొక్కితే 247,000 కోట్లు పేద అక్క చెల్లెమ్మలకు పోయే పరిస్థితి ఉంటుంది, ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతాము అని చెప్పి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. ఈరోజు గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు. సచివాలయంలో మన గ్రామంలోనే ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 నుంచి 60 ఇళ్లకు ఒక వాలంటీర్. చిక్కటి చిరునవ్వుతో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి పేదవాడిని, ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది, అంబేద్కర్ గారి కలలు కన్న రాజ్యం ఇది అని చెప్పి ఏకంగా ఆ పిల్లలు, ఆ చెల్లెమ్మలు, ఆ తమ్ముళ్ళు ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని చెప్పి దేశానికే చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. కాబట్టే మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనే దాన్ని ఈరోజు మనం నిర్మించుకున్నాం, ఈరోజు మనం ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాము అని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను.
ఈరోజు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా కూడా ప్రతి గ్రామం నుంచి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోండి, ప్రతి గ్రామంలో కూడా మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక చదువుల విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో కూడా ఇంటింటా కూడా ఒక మహిళా సాధికారత విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ కూడా పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కల్పించేట్టుగా దిశగా ఆ జిల్లాలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు అభివృద్ధి కనిపిస్తూ ఉంది. వైద్య ఆరోగ్య రంగంలో ఎప్పుడూ కూడా ఊహించని విధంగా గ్రామ స్థాయిలోనే మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు అక్కడే కనిపిస్తూ ఉంది. కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి అంశంలోనూ కూడా పేదల అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి తీసుకుంటా ఉన్న ప్రతి ఒక్క నిర్ణయానికి కూడా దేవుడు దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని చెప్పి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం లేకి ఇక ఇక్కడ నుంచి అందరం కూడా బయలుదేరి ఎక్కడికి పోదాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను